బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. తెలుగుదేశం పార్టీలో బెజవాడ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. కేసినేని నాని, కేసినేని చిన్ని మధ్య ఇద్దరు అన్నదమ్ముల మధ్య వ్యవహారం అధినేతకు తలనొప్పిగా మారింది. మరోవైపు ఈ పరిణామాన్ని మొత్తం కూడా అటు బీజేపీ కనుక జాయిన్ అయితే బెజవాడలో స్థానం పదిలం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా సమాచారం. అసలేంటి వీళ్ల వైరం పార్టీకి ఎందుకు తలనొప్పిగా మారింది? ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం అంతా పట్టున్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే గౌతమ్. కొన్ని రోజుల నుంచి కేసీఆర్ నాని అంటీ ముట్టనట్టుగా ఉంటున్నా కూడా పార్టీలోనే ఉన్నారు, కానీ తాజాగా ఆయన చేసిన ట్వీట్ కొంచెం సంచలనం కలిగిస్తూ ఉంది. సార్ ఏంటి సార్ ట్వీట్లోని సారాంశం? అసలు కేసీఆర్ నాని పార్టీలో ఉంటారా ఉండరా? రేపు ఫస్ట్ కేసీఆర్ ఫ్యామిలీలో వాళ్ళు ఫస్ట్ వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుని బయట ప్రపంచంతో మాట్లాడడం మొదలు పెడితే అసలు ఇన్ని సమస్యలు వచ్చేవి కావు. కరెక్ట్ సార్. ఎందుకంటే ఇద్దరు సొంత అన్నదమ్ములు, అది మనం మాట్లాడడానికి కూడా ఏదో పల్నాటి కథ చదువుతున్నట్టుగా ఉంటుంది. ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. పైగా ఈ ఒక విషయం చూడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వగానే రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి వరకు, స్పీకర్ వరకు ఫస్ట్ లెటర్లు రాసి మా నాయకుడిని అరెస్ట్ చేశారు అక్రమంగా అని తిరిగింది కేసీఆర్. 2019 ఎలక్షన్స్లో ఒక రకంగా ఎదురుగాలి వేస్తున్నప్పుడు కూడా మరి విజయవాడ సీట్లో ఆయన ఎంపీగా గెలుపొందారు. సో మధ్యలో కొన్ని కొన్ని సందర్భాల్లో నాయకత్వం మీద ఉన్నటువంటి అసమ్మతిని, అసంతృప్తిని ఆయన నేరుగా ట్విట్టర్ రూపంలో కానీ లేదంటే మాట్లాడేటువంటి క్రమంలో నాయకుల ముందర కానీ ఆయన బాహాటంగా చెప్పాడు. అది కేసీఆర్ నాని సహజమైన శైలి. ఎందుకంటే ఆయన 2019 నుంచి ఆయన రాజకీయాలు, రాజకీయ వివాదాలు చూసిన వాళ్ళందరికీ అది అర్థమవుతుంది. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆయన ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యి టికెట్ రాకపోతే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎలా హడావుడి చేశారు, తర్వాత టీడీపీలోకి ఎలా వచ్చారు, టీడీపీలో ఆయన ఎదిగేటువంటి క్రమంలో మళ్ళీ దేవినేని ఉమా లాంటి నాయకులతో వచ్చినటువంటి ఘర్షణలు కానీ, ఈయన ఎంపీగా పెట్టాలా వద్దనేటువంటి చర్చలు కానీ, మొత్తం మీద 2 టర్ములు ఇప్పుడు ఎంపీగా చేశారు కదా ఆయన విజయవాడ. సో ఈ ట్రాక్ రికార్డు అంతా కూడా టీడీపీ కన్సిడర్ చేస్తుందా లేదా అనేది ఒక కీలకమైనటువంటి అంశం. ప్లస్ అధినేత కష్టాల్లో ఉన్నప్పుడు అంత వెనక తిరిగినటువంటి నాయకుడిగా కేసీఆర్ నానికి ప్రజల ముందర కూడా, ఎందుకంటే ఢిల్లీలో ఇతర సందర్భాలు వేరు, ఆ సందర్భంలో అయితే కేసీఆర్ నాని రోల్ ఎవరు కూడా కాదనలేదు. సో ఇంకా నెక్స్ట్ కేసీఆర్ చిన్ని గురించి వస్తే సార్, నెక్స్ట్ ఆయన అన్నకి అనుయాయుడిగా ప్రస్థానం ప్రారంభించినా కానీ ఒక బలమైనటువంటి నాయకుడిగా ఎదిగేటువంటి ప్రయత్నం చేశాడు. అదే క్రమంలో ఆయన ఇప్పుడు ఎలా ఉందంటే, ఈయన ఒక చోట ఎమ్మెల్యేగానో లేదా మరొక చోట ఎంపీగానో ట్రై చేశాడంటే అర్థం ఉంది, అన్న సీటుని తీసుకొని తమ్ముడికి ఇవ్వాలనేటువంటి రాజకీయం కొంచెం అయోమయంగా ఉంది చూసేవాళ్ళకి కూడా. అయితే టీడీపీలో అయితే ఒక క్లారిటీ ఉన్నట్టుంది, అంతర్గతంగా ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, బహుశా నాని వైఖరి విషయంలో విసిగిపోయారు చంద్రబాబు నాయుడు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గురించి ఆయన బాహాటంగానే మాట్లాడడం కానీ, ట్వీట్లు చేయడం కానీ, పార్టీని అవమానపరుస్తున్నట్టుగా మాట్లాడడం కానీ, అలానే ఇతర పార్టీల నాయకుల్ని పొగడడం కానీ, ఎన్నగాక మొన్న కూడా ఆయన వసంత కృష్ణప్రసాద్తో కలిసి ఏదో ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని, ఇవన్నీ జరుగుతున్నప్పుడు కొంత పార్టీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఒక ట్వీట్లో భాగంగా కేసీఆర్ నాని మా అధినేత టికెట్ వేరే వాళ్ళకి ఇస్తున్నారు, అధినేత నిర్ణయాన్ని శిరస వహిస్తానంటూ కూడా అదే కేసీఆర్ నాని మాట్లాడడం జరిగింది. అంటే దీని వెనక కారణం ఏమి? ఒకటి, ఇప్పుడు తిరువూరులో ఒక భారీ బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేస్తుంది. అలానే మొన్న యువగళం యాత్ర జరిగేటువంటి సందర్భంలో గన్నవరంలో ఒక భారీ బహిరంగ సభ నారా లోకేష్ది జరిగింది. ఆ సభ నిర్వహణ బాధ్యత అంతా కూడా కేసీఆర్ చిన్నికి ఇచ్చారు. ఈయనకి స్వాగతం పలికే, లోకేష్కి స్వాగతం పలికేటువంటి కార్యక్రమాలన్నీ విజయవాడలో మొత్తం హడావుడి చేసినంత కేవలం కేసీఆర్ నాని పార్టీ ఆఫీస్ పైన మాత్రమే లోకేష్ గారు బ్యానర్ పెట్టి స్వాగతం పలికాడు. కేసీఆర్ చిన్ని విజయవాడ నగరం అంతా బ్యానర్లు కట్టి స్వాగతం పలికాడు. ఆ రోజే అందరూ అనుకున్నారు ఇది ఏదో తేడాగా ఉంది అని అనుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత మళ్ళీ యాక్టివేట్ అయ్యారు. ఎస్, అవును. అంతకు ముందర కూడా మీరు గమనిస్తే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ సమయంలో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది. అసలు ఈయన ఫ్యామిలీకి టికెట్ ఇవ్వాలా వద్దా అనేది కేసీఆర్ శ్వేత ఆయన కుమార్తెకి కార్పొరేటర్ ఇచ్చి గెలిస్తే మేయర్ అనేటువంటి కన్ఫర్మేషన్ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇచ్చి, అసలు టికెట్ ఎవరనుకున్న వాళ్ళకి మేయర్ క్యాండిడేట్ అనేటువంటి ఇది కూడా ఇచ్చారు. మళ్ళీ అంతలో ఏం జరిగింది, మళ్ళీ ఎందుకు అధినేత మనసు మారింది, ఇవన్నీ కూడా మనం కూడా ఆలోచించాలి. అంటే బయట ఉన్న ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా ఖచ్చితంగా. అదే క్రమంలో చిన్ని ఎమర్జ్ అయ్యాడు, మళ్ళీ ఒక క్రైసిస్ పార్టీకి వచ్చినప్పుడు దాన్ని అడ్వాంటేజ్ చేసుకుని కేసీఆర్ నాని మళ్ళీ యాక్టివేట్ అయ్యాడు. సో ఇప్పుడు పార్టీ ఏంటంటే ఈ నిలకడ లేని మనస్తత్వంతో విసిగిపోయినట్టుగా కనిపిస్తుంది. అందుకనే కేసీఆర్ చిన్నీకి మళ్ళీ తిరువూరు బహిరంగ సభ నిర్వహణ బాధ్యత అప్పగించారు. దానికి సంబంధించి జిల్లా పార్టీ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఒక క్లారిటీ కేసీఆర్ నానికి ఇచ్చారు. అందులో మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, దానికి వేరే ఇన్ఛార్జిని డిసైడ్ చేశారు అధినేత కాబట్టి ఆయన చూస్తారన్నారు. దానికి కొంత వ్యంగ్యంగా ఆయన పెట్టినట్టుగా అనిపిస్తుంది ఆ ట్వీట్.
ఎవరికి అప్పగించారంట చూద్దాం అనేటువంటి రీతిలో ఆయన ట్వీట్ పెట్టారు. దానిపైన మళ్ళీ కేశినేని చిన్ని కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, వాటితో సంబంధం లేదు, ఆయన ట్వీట్ ఎవరి కోసం పెట్టారో నాకైతే తెలియదు, ఇది అన్నదమ్ములు ఉండి ఏమిటారు ఆయన ఈ రాజకీయం అనే విసుగు ప్రజల్లో కల్పిస్తున్నారు వీళ్ళిద్దరూ కలిసి. కానీ అంటే ఎక్కడో దగ్గర ముగింపు పలకాల్సినటువంటి బాధ్యత కేశినేని కుటుంబానికి ఉంది, టీడీపీకి కూడా కాదు కేసీఆర్ కుటుంబానికి ఉంది. మీరు ఇవ్వాలి టికెట్ ఇవ్వాలి అని ఫిక్స్ అయిపోతే వీళ్ళు అఫీషియల్ గా రేపు మాపై అనౌన్స్ చేస్తారు. అసలు మీరు క్లారిటీతో ఉండాలి కదా, ఒక క్లారిటీతో ఉన్నాం అనేటువంటి సంకేతాలు ఇస్తే రేపు ఓటు వేసే వాళ్ళకి ఒక ఇది. మీ కుటుంబంలోనే ఇంటిగ్రిటీ లేనప్పుడు ఏ పొత్తులతో వచ్చినా ఏ ఎత్తులతో వచ్చినా కానీ ఎవడు ఓటేస్తాడు? కాబట్టి ఈ చీప్ పాలిటిక్స్ తో ప్రజలు విసిగిపోతున్నారు. దానిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అయితే కేసీఆర్ ఫ్యామిలీ తీసుకుంటే బాగుంటుంది. కేసీఆర్ నాని కేసీఆర్ చిన్ని వ్యవహారము పార్టీకి కూడా తలనొప్పిగా మారిన పరిస్థితుల్లో ఒకరిని కాదని ఒకరికి టికెట్ ఇచ్చే కన్నా ఒకవేళ బీజేపీ కలిసి వస్తే సుజనా చౌదరికి కూడా ఇవ్వాలనేది 100% ఏ తలనొప్పి లేని గోళ అని చెప్పి తీసి అవతల పడేస్తారు. చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీ మనం ఆల్రెడీ తెలుసు. కొన్ని కొన్ని కాన్స్టిట్యూన్సీస్ లో ఆ విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యూన్సీ ఉండేది, నాగుల్ మీరా గారు పోటీ చేస్తారని, జలీల్ ఖాన్ గారు పోటీ చేస్తారని రకరకాలుగా చర్చలు జరిగినప్పుడు తీసి మిత్రపక్షం అని చెప్పి నిచ్చిపడేసేవాడు. ఏ గోళ ఉండేది కాబట్టి విజయవాడ కాన్స్టిట్యూన్సీ విషయంలో కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే విజయవాడ లోక్సభ స్థానానికి వైఎస్ఆర్సిపికి బలమైన అభ్యర్థి ఇప్పటివరకు ఎవరూ లేరు. గత ఎన్నికల్లో పీవీపీ ప్రసాద్ పోటీ చేశాడు, ఆయన ఏదో ఒక ప్రభావం చూపిస్తానుకున్నారు, ఓడిపోయారు. అంతకు ముందర చేసినటువంటి అభ్యర్థి కూడా అదే ఓటమి పాలైనటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా టీడీపీకి అక్కడ కలిసి వచ్చేటువంటి అంశాలు. కేసీఆర్ ఫ్యామిలీలో అంతర్గతంగా ఉన్నటువంటి రగడన కనుక తెలుగుదేశం పార్టీ మరికొంత ఎంకరేజ్ చేస్తూ పోతే క్లారిటీ ఇవ్వకుండా లాస్ అయ్యేటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీకి ఉంది. బీజేపీకి సీట్ ఇచ్చినా కానీ బీజేపీకి బలమైన అభ్యర్థులు అక్కడ ఎవరు లేరు. ఎవరినో ఒకరిని మళ్ళీ తెచ్చిపెట్టుకోవాలి. సుజనా చౌదరి గారి పేరేదో వినిపిస్తుంది కానీ సుజనా చౌదరి గారు ఏం గ్రౌండ్ రియాలిటీలో పనిచేసినటువంటి నాయకులు కాదు, కాబట్టి గెలుస్తారని మనం చెప్పలేం. గతంలో లగడపాటి రాజగోపాల్ ఉన్నటువంటి సందర్భంలో ఇలాగే పారాచూట్ టైప్లో సడన్ గా ఎలక్షన్స్ ముందర తీసుకొచ్చి ఆయన అశ్విని దత్ లాంటి వాళ్ళని పెడితే కూడా ఓటమి. సినిమా ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద సినిమాలు తీశారు చిరంజీవి గారితో, వీళ్ళతో వాళ్ళతో పెద్ద పెద్ద రాఘవేంద్రతో గ్రాండ్ హిట్లు ఉన్నాయి, దేశవ్యాప్తంగా పేరున్నటువంటి బ్యానర్ అని చెప్పి ఆయన తీసుకొచ్చి పెట్టారు, బట్ ఓటమి పాలయ్యారు. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు ఒక క్లారిటీ పార్టీ పరంగా బహుశా ఈ తిరువూరు సభ సందర్భంగా ఇచ్చేసినట్టుగా అనిపిస్తుంది. కేసీఆర్ ఫ్యామిలీ కూడా ఒక క్లారిటీ ఇచ్చేస్తే ఈ రగడ క్లోజ్ అయిందనుకో, ఏ పార్టీకి ఏ ఛాన్స్ ఉంది, తెలుగుదేశానికి అవకాశం ఉంటుందో, వైసీపీకి అవకాశం, ప్రజలకు ఒక ఛాయిస్ ఉంటుంది, లేదంటే వీళ్ళ అంతర్గత కుమ్ములాటలతో ఒక గందరగోళం ఏర్పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సార్. మొత్తంగా బెజవాడపై కేసీఆర్ ప్రకంపనలు అయితే కొనసాగుతున్నాయి, పార్టీ అధినాయకత్వం కూడా తరలు పట్టుకుంటున్న సందర్భం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే కేసీఆర్ కుటుంబమే, అటు నాని కావచ్చు చిన్ని కావచ్చు, వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకొని దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. తద్వారా పార్టీ కూడా నష్టం జరగకుండా ఉంటుంది. ఎందుకంటే కొంతకాలం నుంచి చూస్తుంటే విజయవాడ ఎంపీ సీటు టీడీపీకి అనుకూలంగా సీటుగా ఉంది, టీడీపీ గెలుస్తూ వస్తున్న సందర్భంలో కాబట్టి ఖచ్చితంగా పార్టీకి నష్టం చేకూరకూడదు అని అంటే రెండు వర్గాలు కూడా కేసీఆర్ కుటుంబం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. థ్యాంక్ యూ.